వెంకటగిరి వైసీపీలో సీట్ల లొల్లి తారాస్థాయికి చేరిందా? ఆశావాహులు టికెట్ కోసం పోటీ పడుతున్నారా? పార్టీ కోసం సీటు త్యాగం చేయాలి అనుకుంటే ఆశావాహులు జీర్ణించుకోలేకపోతున్నారా? టికెట్ ఇవ్వకపోతే అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటామంటున్నారా? ఇంతకీ టికెట్ దక్కని ఆశావాహులెవరు? అధినేతపై కాలు దువ్వుతున్న నేతలెవరు? వెంకటగిరి వైసీపీలో టికెట్ జిచ్చు. సీటు కోసం ఆశావహుల ప్రయత్నాలు. అధిష్టానంతో తాడోపేడో అంటున్న నేతలు. అధికార వైసీపీలో ఇన్ఛార్జీల మార్పుతో మొదలైన అసంతృప్తి ఇంకా చల్లారడం లేదు. అయినా పలు నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. టికెట్ నాకే వస్తుందని ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే అధినేత మాత్రం క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆశావహులు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఎమ్మెల్యేలు గెలవరని, ఇంటింటికి పంపుతుండడం, సిట్టింగ్ కాదని మరో నియోజకవర్గానికి బదిలీ చేయడం లాంటి పరిణామాలతో ద్వితీయ శ్రేణి నేతల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందని తెలుస్తోంది. పార్టీలో వర్గపోరు చాలదన్నట్లు కొత్త పేర్లు తెరమీదికి రావడం వైసీపీలో గందరగోళానికి దారితీస్తున్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో వెంకటగిరికి అభ్యర్థిని ప్రకటిస్తారన్న వార్త నియోజకవర్గంలో దావానంలా వ్యాపించింది. వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నించారని, పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వెంకటగిరి ఇన్ఛార్జిగా నియమించింది. అయితే నియోజకవర్గంలో మండల స్థాయి నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేట్లను కలుపుకుపోవడంలో రామ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో నేదురుమల్లికి టికెట్ ఇవ్వాలా వద్దన్న ఆలోచనలో పార్టీ పెద్దలున్నట్లు తెలుస్తోంది. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాత్రం వెంకటగిరి అభ్యర్థి నేనే అని ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ పెద్దలు రామ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి పార్టీలో అందరినీ కలుపుకుపోవాలని సూచించినట్లు తెలుస్తోంది. 10 రోజుల్లో మార్పు వస్తే టికెట్ ఇస్తామని, లేదంటే కష్టమేనని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో వెంకటగిరి అభ్యర్థిని నేనే అని, తనకు సహకరించాలని నేదురుమల్లి వేడుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక 2019లోనే వెంకటగిరి సీటు ఆశించిన మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పేరు తెరమీదికి రావడంతో వెనక్కు తగ్గాడు. అయితే ఇప్పుడు 2019లో త్యాగం చేసిన తనను వైసీపీ ఎలా మరిచిపోతుందని అధిష్టానానికి ప్రశ్నలు సంధిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డిని వెంకటగిరి అభ్యర్థిగా పంపుతున్నాం, సహకరించి గెలిపించుకురావాలని సూచించడంతో అధిష్టానం మాట శిరోధార్యంగా భావించి గెలిపిస్తే తనను పార్టీ కూరలో కరివేపాకు మాదిరి తీసేశారని వాపోతున్నారు. ఆనం విజయానికి కృషి చేసిన తనను పక్కన పెడితే ఊరుకునేది లేదని మెట్టుకూరు ధనుంజయ రెడ్డి హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వెంకటగిరి టికెట్ తనకు దక్కుతుందని ఆశ పెట్టుకున్న ధనుంజయ రెడ్డి తాజా పరిణామాలతో కంగుతిన్నట్లు తెలుస్తోంది. దీనిపై అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఉదయగిరి పరిశీలకులుగా ఉండి అక్కడ మొండి చేయి చూపించడంతో వెంకటగిరి నుంచైనా పోటీ చేసేందుకు సమయత్తమవుతున్నారు. అధిష్టానం పిలుపు కోసం ఎదురు చూస్తున్న మెట్టుకూరుకు అధినేత నిర్ణయం శరాఘాతంలా తగిలిందని వాపోతున్నారు. రావూరు, కలువాయి, వెంకటగిరిలో అనుచరగణం ఉన్నా సీటు లేదని అధినేత తేల్చితే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమని ధనుంజయ రెడ్డి అనుచరులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వెంకటగిరి టికెట్ హామీతో టీడీపీ నుండి వైసీపీలో చేరిన మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడ్లా తయారైందని టాక్ వినిపిస్తోంది. పలువురు ఆశావహులు వెంకటగిరి టికెట్ రేసులో ఉండడంతో తాజా పరిణామాలు వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఒకరిని కాదంటే మరొకరు సహకరించే పరిస్థితి లేకపోవడంతో వైసీపీలో పరిణామాలు టీడీపీకి కలిసొస్తాయని కేడర్లో చర్చ జరుగుతోంది. టికెట్ ఆశిస్తున్న 3 నేతల్లో ఒకరికి టికెట్ ఇస్తే మిగతా వారు సహకరించే పరిస్థితి లేకపోవడంతో వైసీపీని కోలుకోలేని దెబ్బతీయడం ఖాయమని కేడర్లో చర్చ జరుగుతోంది.